ఛత్తీస్గఢ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఆసుపత్రిలో నాలుగు గంటలు కరెంటు పోవడంతో చికిత్స పొందుతున్న నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అంబికాపూర్ మెడికల్ కళాశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు విచారణ తర్వాత దోషులుగా తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు